హుజూరాబాద్ బై ఎలక్షన్ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు బీజేపీ నేతలు. ఓటమి భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. బుద్ధభవన్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ను కలిశారు బీజేపీ నేతలు ఇంద్రసేనారెడ్డి, ప్రకాష్ రెడ్డి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్స్ తెరిచారని, హుజూరాబాద్ బై ఎలక్షన్ కూడా నిర్వహించాలని కోరారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని హెల్త్ డైరెక్టర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. హుజూరాబాద్ లో 15,000 వరకు దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. హుజూరాబాద్ లో జరిగేటువంటి ఉప ఎన్నిక ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్ ని ఏ రకంగా పోస్ట్ పోన్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు ప్రయత్నం చేస్తుంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పి కరోనా పేరు మీద హుజూరాబాద్ ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. డైరెక్ట్గా ఎన్నికల్లో కంటెస్ట్ చేసి నెగ్గటానికి భయపడి ఏ రకంగానైనా ఓడిపోతున్నామనేటువంటి ఆలోచనతో పోస్ట్ పోన్ చేసి మ్యానిపులేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఏదో రకంగా పోస్ట్ పోన్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇక్కడ ఏ రకమైనటువంటి కోవిడ్ నిబంధనలు లేవు కాబట్టి కోవిడ్ థర్డ్ వేవ్ అనేటువంటిది కూడా లేదు రాదు అని చెప్పి స్వయాన ఈ యొక్క మెడికల్ డైరెక్టరేట్ శ్రీనివాస్ గారే చెప్పినారు కాబట్టి ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని చెప్పి ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. బై ఎలక్షన్లో హుజూరాబాద్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు దొంగ ఓట్లను ఎన్రోల్ చేయటం కొరకు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీఐ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మేము అప్లికేషన్ పెడితే ఇది మీకు సంబంధం లేదు, ఇది సీక్రెటు, ఇది ఇవ్వటానికి వీలు లేదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాకు రిప్లైస్ ఇచ్చారు. ఆ ఆఫీసర్స్ మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆఫీసర్స్ ఈ రకంగా ఇదేం సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, త్వరగా ఎన్నికలు పెట్టాలని చెప్పి ఎన్నికల్లో ఏ రకమైనటువంటి అక్రమాలు అన్యాయాలు జరగకుండా చూస్తామని చెప్పి ఎంఆర్ఓలు ఎవరైతే దీన్ని ఇవ్వమని చెప్పి చెప్పారో వారిపైన కూడా యాక్షన్ తీసుకుంటాము, ఎక్స్ప్లెనేషన్ అడుగుతామని చెప్పి వారు చెప్పడం జరిగింది.